రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యలపై ఉద్రిక్తత కొనసాగుతోంది. ముగ్గురు బాలికలను పొట్టన పెట్టుకున్న నిందితుడు ప్రస్తుతం వరంగల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హాజీపూర్లో నిందితుడు అమ్మాయిలను పూడ్చిపెట్టిన బావిలోనే నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. అంతకుముందు నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ గ్రామస్తులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం వారిని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ కు తరలించారు. బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మహిళా సంఘాలు పిఎస్ లో బైఠాయించారు. హాజీపూర్ లో ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హరిప్రియ, హాజీపూర్ గ్రామంలో గంట గంటకు హైడ్రామా నడుస్తుంది. గత 2 రోజులుగా ఏదైతే బొమ్మల రామారావు మండల కేంద్రంలో దీక్ష చేసినటువంటి శ్రావణి, కల్పన, అదేవిధంగా మనిష తల్లిదండ్రుల పాటు గ్రామస్తులందరూ కూడా 2 రోజుల పాటు దీక్ష చేయడం జరిగింది. అయితే అర్ధరాత్రి పోలీసులు ఆ దీక్షను భగ్నం చేసి గ్రామస్తులతో పాటు బాధిత కుటుంబ సభ్యులందరినీ కూడా హైదరాబాద్ పలు ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే దీన్ని నిరసిస్తూ కొంతమంది యువకులు కొద్దిసేపటి క్రితమే ఏదైతే శ్రీనివాస్ రెడ్డి అయితే పాత పెట్టిన బావిలో ఉన్న నిరసన తెలుపుతున్నారు. ఒక 5 యువకులు దిగి న్యాయం చేసే వరకు ఇందులో ఉంటామని అందులోనే కూర్చొని నిరసనకు దిగారు. అయితే గ్రామస్తులు అందరూ కూడా ఆ యొక్క ప్రదేశానికి తరలి వస్తున్నారు. అయితే ఈ యొక్క అన్యూహంగా గంట గంటకు వారు నిరసన చేయడము, నిరసన తర్వాత వారిని అరెస్ట్ చేయడము, ఈ రోజు మరికొంతమందిని అదే విధంగా హైదరాబాద్ లో ఉంచడంతో గ్రామస్తులందరూ కూడా ఉద్రిక్తులు అవుతున్నారు. న్యాయం చేయకపోగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సగమని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది యువకులు ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఆ ముగ్గురు యువతులను పాత పెట్టినో అదే బావిలో ఉండి నిరసన తెలపడంతో గ్రామంలో ఎప్పుడు ఎక్కడ ఏం చోటు చేసుకుంటున్నటువంటి వాతావరణం అయితే నెలకొంది. అయితే అక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు మరికొంతమంది వారిని పై నచ్చజెప్పే ప్రయత్నం చేసి పై బయటికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అక్కడికి ఈ గ్రామస్తులందరూ కూడా చేరుకొని వారిని పైకి రావాలని, కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి మన సమస్యను వివరిద్దామని కూడా అక్కడ ఉన్న వారందరూ కోరుతున్నారు. అయితే ఒక్కసారిగా బావిలోకి దిగడంతో గ్రామస్తులందరూ కూడా ఇంకా కొంతమంది యువకులు ఎక్కడ ఇలాంటి సంఘటనలు పాల్పడతారన్న వాతావరణం అయితే గ్రామంలో నెలకొంది. మొత్తానికి ఈ యొక్క శ్రీనివాస్ రెడ్డి యొక్క నిందితుని ఉరిశిక్ష తీయాలనే డిమాండ్ 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ వారిని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేయడంతో పాటు ఈ రోజు మరికొంతమందిని అక్కడే ఉంచడం, మరికొంతమంది ఈ రోజు బావిలో దిగడంతో ఎప్పుడు ఎక్కడ ఈ గ్రామంలో ఎలాంటి సంఘటన చేసుకుంటారన్న మాత్రం భయాందోళన మాత్రం నెలకొంది. హరిప్రియ, కిరణ్, అయితే బాధితులకు కనీసం నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా ఇలా అరెస్ట్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? అలాగే దీనిపై గ్రామస్తులు ఏమంటున్నారు? అయితే నిరసన వ్యక్తం చేయడం అంటే ఈ గత శ్రీనివాస్ రెడ్డిని కేవలం ఉరిశిక్ష వేసి నిందించాలని డిమాండ్ తోటే వారు నిరసన దీక్ష చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం అందుకు మేము చట్ట ప్రకారమే వెళ్తున్నామని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా అతన్ని శిక్షిస్తామని రాజకొండ సిపి మహేష్ భగవత్ నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే గ్రామస్తులు మాత్రము బాగా కోపోద్రక్తులై ఉండడము, వారికి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ గా నిలవడం తోటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే శిక్షించాలని డిమాండ్ తో చేస్తున్నారు. పోలీసులు మాత్రం చట్ట ప్రకారం వెళ్తున్నామని మరోసారి అతన్ని అదుపులోకి తీసుకుని మరింత ఆధారాలు సేకరించి అతనికి శిక్ష పడేలా చేశారని పోలీసులు చెప్తున్నప్పటికీ గ్రామంలోని కొంతమంది యువకులు అదేవిధంగా బాధిత కుటుంబాల బంధువులు మాత్రము వెంటనే శిక్షించాలని కోరుతున్నారు. అయితే ఇక డిమాండ్ ఇంతవరకు అధికార పార్టీ కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి హామీ లభించకపోవడంతో మరింత గ్రామంలో ఉన్న యువకులు, యువత మరింత ఉద్రిక్తతలోనే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. హరిప్రియ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. స్టేట్ బాయ్
నేను స్నేహితులు ధారాగాలు చూసి